ప్రేక్షకులందరికి నమస్కారం అండి. మనం ప్రెజెంట్ దేవరాయంజాల్లో ఉన్నాం. సో ఇక్కడ మనం జహీరాబాద్ కి సంబంధించిన రెడ్ బ్రిక్ అండి. సో చాలా మంది లాటిక్ రెడ్ స్టోన్ అని మాట్లాడతారు కదా, సో మీ భాషలో మీరు మాట్లాడుకోండి. మేము చిన్నప్పటి నుండి ఇలాంటి ఎన్నో ఇండ్లు చూసాము, ఎన్నో ఇండ్లు కట్టిపించడం చూసాం. మేము ఎక్కడ కట్టిపించలేదు. సో ఒక బిల్డింగ్ లాస్ట్ టైం ఒకరికి రికమెండ్ చేస్తే వాళ్ళు కట్టారు. సో ఇది మనం సెకండ్ హౌస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసేసి అసలు ఈ స్టోన్ ఎట్లా దొరుకుతుంది, ఎక్కడి నుంచి తీస్తారు, దాని తర్వాత అసలు దీనికి చెక్కే వాళ్ళు కానీ ఇట్లాంటివి కట్టే వ్యక్తులు ఎవరన్నా హైదరాబాద్లో ఉన్నారా అని అడిగారు కదా. అయితే ఇప్పుడు అసలు ఈ స్టోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషను దాంతోపాటుగా మీకు నేను కంప్లీట్ అసలు ఈ స్టోన్ని ఎట్లా చెక్కుతారు ఏంటిది ఇవన్నీ మేము చూపిస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ స్టోన్ వచ్చేసేసి ఫస్ట్ మీకు జహీరాబాద్ ఏరియాలో దొరుకుతుంది. ఇది కంప్లీట్గా గ్రౌండ్ లో ఉంటుందన్నమాట. సో పై పైన మొత్తం మట్టి తీసేసి లోపల మొత్తం కట్టింగ్స్ చేస్తూ మీకు ఇవన్నీ కట్ చేస్తారు. అయితే అసలు రా స్టోన్ ఎట్లా ఉంటుంది ఇక్కడ చూపారు. ఈయన నాయక్, ఈయన పేరు. సో మీకు ఎవరికైనా స్టోన్ కావాలన్నా కూడా ఈయన సంప్రదించవచ్చు. మీ పేరు చెప్పండి. నా పేరు పుల్ల నాయక్. పుల్ల నాయక్. నీ ఫోన్ నంబర్ చెప్పు. 9908 5656 11 11. సో ఎవరన్నా కావాలనుకుంటే, ఎవరన్నా ఈ స్టోన్ కావాలనుకుంటే, దాని డీటెయిల్స్ కావాలనుకున్నా, లేకపోతే స్టోన్ మీ ఇంటి వరకు రావాలనుకున్నా, మీరు డైరెక్ట్ ఈయనకు ఫోన్ చేయొచ్చు. సో ఈయన జహీరాబాద్లో ఒక పర్సన్తో కాంటాక్ట్లో ఉండి మీకు ఎలాంటి స్టోన్ కావాలన్నా, ఏ సైజ్ కావాలన్నా మీకు కట్ చేసి చూపించగలుగుతారు. అయితే అసలు బిఫోర్ మనకు స్టోన్ ఎట్లా వస్తుంది ఒకసారి చూపియన్న. నాచురల్ అసలు స్టోన్ నాచురల్గా ఇలా వస్తుంది, ఈ షేప్ లో వస్తుంది. సో ఈ షేప్ అంటే ఎట్లా ఉంది ఒక్క నిమిషం చూడండి, ఇది తేడా ఉంది కదా, క్రాస్ ఉంది. ఒక పని చేయండి, దీన్ని ఒకసారి నీడలో తీసుకొని రండి చూద్దాం. అక్కడ చూద్దాం, తీసుకురండి. ఇక్కడ ఎండ ఉంది కదా, తీసుకొని రండి ఒకసారి. సో ఇక్కడ పెట్టేసి, సో ఇక్కడ చూడండి అసలు స్టోన్ ఎట్లా ఉంటుంది ఒకసారి చూపి. ఈ షేప్ లో వస్తుంది, ఎగుడు దగ్గర తేడాలు వస్తాయి కొంచెం అటు ఇటు. కింద పెట్టేసి మొత్తం పడకబెట్టేసి. సో ఈ విధంగా మనకు తేడాలు వస్తాయి ఇట్లా క్రాసింగ్స్. క్రాసింగ్స్ వస్తే మీరు ఏం చేస్తారు? దీనికి ఇలా నరుకుతాం, ఇది నరుకుతీచ్చి ఇలా. సో ఈ విధంగా దాని షేప్ కరెక్ట్ షేప్ చేస్తాం. సో షేప్ చేసింది ఇట్లా. సో ఇదంతా నీట్ చేసేసుకుంటారు. ఓకే, ఈ లెవెలింగ్ చేసేసుకుని మీరు ఇంకా కట్టుకోవడమేనా? ఈ లెవెలింగ్ చేసేసి స్టార్ట్ చేసుకుంటారు. సో షేప్ అయిన తర్వాత ఇట్లా వస్తుందా? ఇలా వస్తుంది, ఇది బరోబర్ వచ్చేస్తుంది షేప్. అంటే కొంచెం క్రాసింగ్స్ ఉంటాయి అంతేనా? కొంచెం అటు ఇటు ఉంటాం, మళ్ళా కవర్ చేస్తాం. సో ఈ విధంగా అయితే మీరు చేసుకోగలుగుతారు, ప్రాబ్లం లేదు. సో మన దీంట్లో, సో ఇలాంటి రెడ్ బ్రిక్ సంబంధించి మీకు ఎవరికన్నా కావాలంటే మీరు నాయక్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈయన వచ్చేసేసి బిల్డర్ అనమాట. మీకెవరికైనా ఇల్లు కట్టి ఇవ్వాలి, దగ్గరుండి ఈ స్టోన్ కి సంబంధించి మొత్తం చూడాలన్నా కూడా ఈయన చూసుకోగలుగుతారండి. సో నంబర్ వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఒకసారి వీడియో పూర్తిగా మీరు చూడండి. సో ఈ స్టోన్ ఎట్లా ఉంటుంది ఒకసారి మీకు మళ్ళీ అవుటర్ లుక్ కూడా నేను చూపిస్తాను, చూసుకోండి. సో ఈ విధంగా మనకు స్టోన్స్ ఎట్లా వస్తాయంటే ఈ విధంగా పెద్ద బల్క్ లో తెచ్చి మీకు పెట్టేస్తారు ఇవన్నీ కూడా, చూస్తున్నారు కదా. సో ఇవి మనకు జహీరాబాద్ నుంచి ఒక